తన్నీరు హరీష్ రావు పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ గులాబీ దళంలో కీలక నేతగా ఎదిగిన ఆయన ప్రజల్లోనూ విధంగా బలాన్ని సంపాదించుకున్నారు టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి సత్తా ఆకర్షణ కలిగిన నేత ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన తన్నీరు ఎమ్మెల్యేగానే కాదు మంత్రిగా కూడా సమర్థవంతంగా రాణించారనే గుర్తింపు ఉంది సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న హరీష్ తాజాగా జాతీయ రికార్డు సాధించారు ఇంతకీ హరీష్ రావు సృష్టించిన రికార్డేంటి ఇంకెవరెవరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ కీలక నేత హరీష్రావు కేసీఆర్ అల్లుడైనప్పటికీ టిఆర్ఎస్ పార్టీలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు కేసీఆర్ తరువాత అంతటి సత్తా ఆకర్షణ కలిగిన నేతగా రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా ఆయనకు మంచి పట్టుంది అటు ఎమ్మెల్యేగా ఇటు మంత్రిగా రాణిస్తున్న హరీష్రావు తాజాగా జాతీయ రికార్డు సాధించారు ఒకే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు విజయం సాధించి హరీష్రావు రికార్డు సృష్టించారు దీంతో అతి చిన్న వయసులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతమైంది రెండు వేల నాలుగు ఉప ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన రెండు వేల ఎనిమిది ఉప ఎన్నిక రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికలు రెండువేల పది ఉప ఎన్నికలు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు తాజాగా రెండువేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు ఇలా పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరుసార్లు గెలవడం నలభై ఆరేళ్లకే ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం హరీష్ ప్రత్యేక జాతీయ స్థాయి నాయకుల విషయానికొస్తే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పదమూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన అరవై ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా ఉన్నారు కరుణానిధి పంతొమ్మిది వందల ఎనభైలో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు ఆయన వయసు యాభై ఆరు సంవత్సరాలు అదేవిధంగా కేరళకు చెందిన కెఎం మణి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నలభై తొమ్మిదేళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచారు అదేవిధంగా ఇరవై మూడేళ్ల పాటు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న జ్యోతిబసు పదకొండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన యాభై ఆరేళ్ల వయసులో ఆరోసారి గెలిచారు ఇక గణపతిరావు దేశ్ముఖ్ మహారాష్ట్ర నుంచి పదకొండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరోసారి విజయం సాధించినప్పుడు ఆయన వయసు యాభై సంవత్సరాలు అటు మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నుంచి తొమ్మిది సార్లు గెలిచారు కానీ యాభై రెండేళ్ల వయసులోనే ఆయన ఆరోసారి గెలిచారు ఇలా దేశవ్యాప్తంగా చాలామంది నేతలు పదిసార్లకు పైగా విజయం సాధించినప్పటికీ ఆరోసారి విజయం సాధించే నాటికి వారి వయసు హరీష్ రావుతో పోలిస్తే ఎక్కువగా దేశంలోనే అతి చిన్న వయసులో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా తన్నీరు రావు రికార్డు సృష్టించారు గత పద్నాలుగేళ్లలో సిద్దిపేట స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొందారు అంతేకాకుండా ఫలితాల్లో ఆ రికార్డును బ్రేక్ చేశారు లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో తనకు తిరుగులేదని రావు నిరూపించారు